వెల్కమ్ టు మై ఛానల్ మిలెట్ కిచెన్. ఇది సిరిధాన్యాల వంటిల్లు. ఇవాళ మనం తాటిబెల్లంతో నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తాటిబెల్లం, ఒక కప్పు నువ్వులు, నల్ల నువ్వులండి. తీసుకోవాల్సింది రెండు సరిసమానంగా తీసుకోవాలి. ఒక కప్పు నువ్వులు తీసుకుంటే ఒక కప్పు తాటిబెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ కావాలనుకుంటే మీరు ఎక్కువగా తక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది తాటిబెల్లం అని నేను మార్కెట్లో తీసుకున్నాను. ఇలా ఉంటుంది. మీరు దాన్ని కొట్టుకుంటే ముక్కలు ముక్కలుగా వస్తుంది. తాటిబెల్లం చాలా వరకు నల్లగానే ఉంటుందండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం ముందుగా ఒక పెనం పెట్టుకొని దాంట్లో నల్ల నువ్వుల్ని వేసుకొని వేయించాలి. దీన్ని నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదండి. ఎందుకంటే నువ్వుల్లోనే నూనె ఉంటుంది కాబట్టి అది గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఉండ కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. అందుకని నెయ్యి అవసరం లేదు. వీటిని బాగా వేయించాలండి. కానీ మీడియం మంట పెట్టుకొని వేయించాలి. లేకుంటే ఇవి కాగిపోతాయి, అంటే కాలిపోతాయి, మాడిపోతాయండి. మీకు ఒకవేళ టైం తెలియదు అనుకోండి ఎంతసేపు వేయించుకోవాలి ఎలా అనేది. ఇవి ఒకసారి వేగడం అయిపోయిన తర్వాత చిటపట చిటపట అంటాయండి. ఈ చిటపట చిటపట అన్నప్పుడు మనము ఆపేసుకోవచ్చు. మళ్ళీ అలా చిటపట చిటపట అని స్టార్ట్ అవినప్పుడే కొంచెం మంచి వాసన వస్తుంది. నువ్వులు వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చిటపట చిటపట అంటున్నాయో. సో చిటపట అని స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆపేసుకోవచ్చు. కాసేపు ఉంచుకొని ఆపేసుకొని వీటిని ఒక ప్లేట్ తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోకూడదు. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను వీటిని గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఎందుకంటే మనం బెల్లం వేసి మళ్ళీ చేసినప్పుడు మరీ మెత్తగా అయిపోకుండా ముందు కొంచెం పొడి పొడిగా ఉంటే బెల్లం వేసుకున్న తర్వాత అది చాలా మళ్ళీ మెత్తగా అయిపోతే లడ్లు కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు బెల్లం వేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటాము. బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన సైజులో మనము లడ్డు తట్టుకోవచ్చు. లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుందండి. దీనికి నెయ్యి కానీ చెప్పాను కదా, నెయ్యి కానీ ఏమి అవసరం లేదు. ఏమీ అవసరం లేకుండానే బాగా లడ్డు కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. మీకు కావాలంటే వేరుశనగ పప్పుని మీరు కొంచెం నెయ్యిలో కానీ దేంట్లోనే వేసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి లడ్లన్నీ ఇలా కట్టుకోవాలి. మీరు రౌండ్గా మీకు ఎలా వస్తే అలా కట్టుకోవచ్చు, అని ప్రాబ్లం లేదు. కొంచెం చిన్న సైజులో కట్టుకోవాలి. చూడండి ఇలా లడ్లు కట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి. నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుందండి. పాలల్లో కంటే దీంట్లో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. వారానికి ఒకసారి మనము నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల కాల్షియం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తాటిబెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లడ్డు తినడం వల్ల మనకి కాల్షియం ఐరన్ రెండూ వస్తాయి. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎన్నో మిల్లెట్ రెసిపీస్ కోసం నా ఛానల్ మిల్లెట్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.